ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బైనాన్స్ యాప్ నుంచి వస్తున్న మెగా డ్రాప్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మీకు 2 మైనింగ్ వెబ్సైట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు లెజిట్ డాజ్ కాయిన్ మైనింగ్ వెబ్సైట్, అండ్ సెకండ్ ఇది వచ్చేసి మనకు చూసినట్లయితే టీఆర్ఎక్స్ డీప్ మైనర్ వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్ నుంచి ఈరోజు నేను విత్డ్రా కూడా పెట్టాను, పేమెంట్ కూడా నాకు ఫాసెట్ పేలో రిసీవ్ అవ్వడం జరిగింది. సో ఒకటి వచ్చేసి చూడండి, మనకు ఇక్కడ 50 ట్రాన్ టోకన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది ఒక సైట్ నుంచి. అండ్ ఇక్కడ డాజ్ మైనింగ్ వెబ్సైట్ నుంచి కూడా 33 డాజ్ టోకన్ విత్డ్రా పెట్టాను. ఏ విధంగా ఏం చేయాలి అండ్ ఏ విధంగా విత్డ్రా పెట్టాలో కూడా మీకు చెప్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో, అక్కడ క్లిక్ చేసి మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్నా ముందుగా మీకు పోస్ట్ చేస్తుంటా. సో ఇప్పుడు చెప్పే లింక్స్ అన్ని ఇక్కడ మీకు ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి వీటిలో రిజిస్టర్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే బైనాన్స్ యాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఓల్డ్ యూజర్స్ అందరు ఇక్కడ చూసినట్టయితే దీంట్లో మనకు బైనాన్స్లో లాంచ్ ప్యాడ్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది ప్రతిసారి. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్లో వెళ్ళేసి మన దగ్గర ఉన్న ఫండ్స్ని మనం స్టేకింగ్లో పెట్టి, సో దీంట్లో మనం కాస్త ఎయిర్ ఆప్షన్ పొందుతూ ఉంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మోర్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేయండి, ఈ విధంగా ఎయిర్ ఆప్షన్లో ఇక్కడ మనం చూసినట్టయితే లాంచ్ ప్యాడ్ ఇది మీ అందరికి తెలుసు. సో ఇక్కడ మనకు ఇప్పుడు కొత్తగా ఈ ఆప్షన్ రావడం జరిగింది. సో సేమ్ లాంచ్ ప్యాడ్ని పోలి ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మెగా డ్రాప్, ఇక్కడ సర్చ్ బార్లో మీరు మెగా డ్రాప్ అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది, మీకు నార్మల్ ఇక్కడ షో అవుతుంది. మెగా డ్రాప్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ మెగా డ్రాప్ ఫంక్షన్స్ అని ఇక్కడ అవపడుతుంది, దీని మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బౌన్స్ బిట్ అనే ఒకటి ఎయిర్ డ్రాప్ నడుస్తుంది, ఆన్ గోయింగ్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి చూడండి, టోటల్గా ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న ఫండ్స్ని ఇక్కడ స్టేక్లో పెట్టినట్టయితే మీకు ఇక్కడ బౌన్స్ బిట్ ఎయిర్ డ్రాప్ మనకు లభిస్తుంటుంది పర్సంటేజ్ వైజ్. సో దీంట్లో మీరు ఏ విధంగా మరి మీ దగ్గర ఉన్న ఫండ్స్ని స్టేక్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క మీరు ఫండ్స్ని స్టేక్ చేసిన తర్వాత మీకు స్కోర్ లభిస్తూ ఉంటుంది. ఆ స్కోర్లో ఎంతైతే మీకు లభిస్తుందో దానికి సంబంధించిన రివార్డ్ అనేది మీకు ఈ బౌన్స్ బిట్ ప్రాజెక్ట్ అంటే లాంచ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ పాయింట్స్ అండ్ గెట్ రివార్డ్స్ అనే ఆప్షన్ ఇక్కడ అవపడుతుంది. సో ఇక్కడ 0 to 26 అండ్ 0513 ఇక్కడ షో అవుతున్నాయి. సో దీంట్లో ఎన్నైతే మీరు ఇక్కడ పాయింట్స్ ఏం చేస్తున్నారో అవన్నీ మీరు లాక్ చేసిన బిఎన్బికి సమానంగా ఉంటాయి అన్నట్టు. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ కొన్ని వెబ్ త్రీ క్వెట్స్ కూడా ఉన్నాయి. వెబ్ త్రీ క్వెట్స్ అంటే మనకు వెబ్ త్రీ వాలెట్, ఇక్కడ ట్రస్ట్ వాలెట్ లాంటిది ఒకటి వెబ్ త్రీ వాలెట్ ఇక్కడ మనకు లభిస్తుంటుంది. దాంట్లో కూడా ఇక్కడ మనం కొన్ని ఫండ్స్ని స్టేక్ చేయడం ద్వారా దాంట్లో కూడా పాయింట్స్ లభిస్తుంటాయి అన్నట్టు. సో కిందన స్క్రోల్ చేసిన తర్వాత సో లాక్ బిఎన్బి ఆప్షన్ లభిస్తుంది, అండ్ అదేవిధంగా కంప్లీట్ వెబ్ త్రీ క్వెస్ట్, ఇవి రెండు ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ బిఎన్బి ఆప్షన్ ఉంది. సో దీంట్లో 120 డేస్, 90 డేస్, 60 డేస్, 30 డేస్ ఉంది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ దగ్గర బిఎన్బి ఉందనుకోండి, మినిమం ఇక్కడ 0.001 బిఎన్బి ఇక్కడ మీకు ఉండాలి. సో ఇక్కడ ఉన్నట్టయితే దీన్ని ఇక్కడ మీరు లాక్ చేసుకున్నట్టయితే, సో దీంట్లో మీకు 30 డేస్ కానీ 0.9% ఇక్కడ మీకు ఈ దీనికి సంబంధించిన లాక్ చేసినందుకు పర్సంటేజ్ లభిస్తుంది. సో 15 డేస్ కూడా ఉంది, మీరు తక్కువ డేస్కి ఇక్కడ స్టేక్లో పెట్టుకోవాలనుకుంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, 30 డేస్ పెట్టుకోవాలంటే 30 డేస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఆటో సబ్స్క్రైబ్ ఇక్కడ తీసేయండి. సో ఇక్కడ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి అన్నట్టు. సో ఈ విధంగా నా దగ్గర ఉన్నాయి, 0.004 బిఎన్బి ఉంది. సో దీన్ని ఇచ్చేసి నేను సో కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో బ్యాక్ టు మెగా డ్రాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు సెకండ్ టాస్క్ వచ్చేసి మనకు కంప్లీట్ వెబ్ త్రీ క్వెస్ట్. సో దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయాలంటే చూడండి, బౌన్స్ బిట్ ఎయిర్ డ్రాప్ లభించాలంటే సో ఇది మనకు ఖచ్చితంగా ఈ టాస్క్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ నౌ మీద ప్రెస్ చేసినట్లయితే, సో దీంట్లో ఏం చెప్తున్నారంటే, సో ఇందులో మీరు ఎలిజిబుల్ కావాలంటే మీ దగ్గర బీటీసీబీ టోకన్ ఉండాలి, మినిమం 0.0001. సో 0.0001 బీటీసీబీ టోకన్ ఉండాలి, బిట్ కాయిన్ మనకు సంబంధించిన టోకన్ ఉండాలి బైనాన్స్ సంబంధించింది. సో దీన్ని ఇక్కడ మనం ఈ బై చేసినట్టయితే దీంట్లో ఈ లాక్ అయిపోతుంది. తర్వాత ఎన్నైతే ఇక్కడ మనకు వెబ్ త్రీ వాలెట్లో మనం లాక్ చేసిన ఉన్నాయో దానికి సంబంధించిన పాయింట్స్ లభిస్తుంటాయి, దానికి సంబంధించిన ఎయిర్ డ్రాప్ లభిస్తుంది. సో దీన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం నార్మల్గా అయితే బిఎన్బి లాక్ చేసాం. సో మీ వాలెట్లో వెళ్ళినట్టయితే మీ దగ్గర ఇక్కడ స్పాట్ అకౌంట్లో బిఎన్బి ఉంటే మనం దీన్ని లాక్ చేసాం బిఎన్బిని. సో 0.001 మినిమం. అండ్ ఇప్పుడు ఇక్కడ మన పక్కనే వెబ్ త్రీ వాలెట్ ఉంటుంది, ఈ వెబ్ త్రీ వాలెట్లో ఇప్పుడు మనకు బీటీసీబి టోకన్ లభిస్తుంది. సో ఇక్కడ మీరు వెబ్ త్రీ వాలెట్లో వెళ్ళండి, ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే మనకు బీటీసీబి టోకన్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి, బీటీసీబి టోకన్ మనకు కావాల్సి ఉంటుంది. సో ఇది బిట్ కాయిన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ టోకన్ అన్నట్టు. సో బిట్ కాయిన్ ప్రైజే దీన్ని ఉంటుంది, బట్ బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద ఉంటుంది అన్నట్టు. సో ఈ టోకన్ మనకు కావాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర కూడా ఏదైనా అసెట్స్, మీ దగ్గర వేరే ఎక్స్చేంజ్లో బిఎన్బి ఉందనుకోండి, బిఎన్బిని ఇక్కడ డిపాజిట్ చేసుకోండి, బిఎన్బి అయినా ట్రాన్ టోకన్ అయినా. సో ఇక్కడ బిఎన్బి నేను నాకు ఫాసెట్ పేలో ఉంది. సో ఫాసెట్ నుంచి దీనికి
రిసీవ్ చేసుకుంటా. సో బ్యాలెన్స్ స్మార్ట్ చైన్ రిసీవింగ్ అడ్రస్ దీంట్లో దొరుకుతుంది BNB. ఈ అడ్రస్ నేను కాపీ చేసుకుని ఫాస్ట్లో నాకు ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఒక $11 సంబంధించిన ఫండ్స్ నేను దీనికి BNB డిపాజిట్ చేసి BTC టోకన్కి స్వాప్ చేసుకుంటాను. చూడండి, ఫాస్ట్ పే అకౌంట్ ఎవరైతే లేదో యూజ్ చేయండి. ఇది మైక్రో క్రిప్టో వాలెట్ ఇది. సో దీంట్లో మీరు నార్మల్గా ఏ కరెన్సీ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. బిట్కాయిన్ కానీ, ట్రాన్ కానీ, డాజ్ కాయిన్ కానీ, BNB, BEP20, బైనాన్స్ కాయిన్ కానీ, పాలిగాన్, మ్యాటిక్ టోకన్ కానీ, సో ట్రాన్ టోకన్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నట్టు. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే దీంట్లో కాయిన్ స్వాప్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో నా దగ్గర ప్రజెంట్ ఈ ట్రాన్ టోకన్ ఉంది. ఈ ట్రాన్ టోకన్ ఉంది, దాన్ని నేను BNB బైనాన్స్ మార్చిన్లో స్వాప్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఈ యాప్ ద్వారా నేను చేసుకుంటున్నా ఈజీగా. నా దగ్గర కొన్ని డాష్ టోకన్స్ కూడా ఉన్నాయి. ఈ డాష్ టోకన్స్ కూడా నేను ఏం చేస్తున్నా, సో బైనాన్స్ స్మార్ట్ చైన్లో మ్యాక్సిమం ఇచ్చేసి ఇట్లా కన్వర్ట్ చేసుకుంటున్నా అన్నట్టు. సో ఈ విధంగా ఈజీగా మనకు ఒక కాయిన్ ఇంకో కాయిన్లోకి స్వాప్ అయిపోతే ఎలాంటి ఫీజెస్ లేవు అన్నట్టు. ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నా. తర్వాత నా దగ్గర BNB ఒక $11 సంథింగ్ అలా అయిపోతుంది. డాష్ బోర్డ్లో వెళ్ళి చూపెడతాం. సో $11.05 సంబంధించిన మనకి ఇక్కడ బైనాన్స్ కాయిన్ ఉంది. సో దీన్ని నేను విత్డ్రా చేసుకుంటా, ఏది మన బైనాన్స్ Web3 వాలెట్కి. దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న తర్వాత, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫాసెట్ పేలో వెళ్ళండి. ఫాసెట్ పేలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ విత్డ్రా అడ్రస్ ఉంది కదా, సో దాని ఇక్కడ లింక్డ్ అడ్రస్సెస్, ఈ లింక్డ్ అడ్రస్సెస్ ఆప్షన్లో వెళ్ళేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ని ఇక్కడ చూడండి, BNB అని ఇక్కడ రాయండి. పేరు BNB Web3 అని రాస్తా, ఎందుకంటే మనకు ఇచ్చేసిన తర్వాత అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత టోకెన్ ఏంటి, మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ కాబట్టి, సో అది ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ వాలెట్ అడ్రస్ని లింక్ చేయాలి విత్డ్రా చేసే ముందు. లింక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉన్న BNB అయితే ఉందో కదా, సో దాన్ని ఇక్కడ మీరు డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న బైనాన్స్ స్కాన్ ఉంది కదా, సో అది 3 డాట్స్ మీరు ప్రెస్ చేస్తే విత్డ్రా ఆప్షన్ లభిస్తుంది. సో ఏదైతే అడ్రస్ ఇక్కడ మీరు ఇప్పుడు లింక్ చేశారో, సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే BNB Web3 వాలెట్ అడ్రస్ నేను ఇక్కడ పెట్టాను. సో ఆల్ మే ప్రెస్ చేసి దాన్ని ఇక్కడ విత్డ్రా చేసేస్తాను. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఫండ్స్ కూడా $11, $12 అలా ఉంటాయి. సో మీరు డైరెక్ట్ నుంచి విత్డ్రా పెట్టుకోండి. కాసేపట్లో ఇది మనకు BNB Web3 వాలెట్కి రిలీజ్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ స్వాప్ చేసుకోవాలి BTC టోకన్లోకి. ఆల్రెడీ ఇక్కడ ఒక 5 మినిట్స్లో పేమెంట్ వచ్చేసింది BNB. సో ఇక్కడ చూడొచ్చు మీకు $10 ఇక్కడ రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. Web3 వాలెట్లో వెళ్ళండి. స్వాప్ ఆప్షన్లో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు BNB అరేంజ్ చేసుకున్నారు ఫస్టే. సో ఇక్కడ మనకు కాయిన్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది BTCB టోకన్ ఇక్కడ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టోకన్ ఇక్కడ మీరు, సో వేరే సెర్చ్ బార్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో BTCB అని టైప్ చేయండి. BTCB బిట్కాయిన్ బైనాన్స్ చైన్ అండ్ ఇక్కడ అవుపడుతుంది. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడ పెట్టండి. 0.0001 వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. 0.0001 కంటే తక్కువ వస్తే మరి అక్కడ మనకు స్టేక్లో పెట్టడానికి కుదరదు. మినిమం 0.0001 BTCB టోకన్ అయితే మనకు ఉండాలి అక్కడ స్టేక్లో పెట్టి పైన సెండ్ చేయాలంటే. సో ఇక్కడ నుంచి దీన్ని స్వాప్ చేస్తున్నా ఇక్కడ నుంచి. సో ఇది స్వాప్ తీసుకుంటుంది అండ్ ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ స్వాప్ కంప్లీట్ అయిపోతుంది. సో కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. తర్వాత మీరు రిజిస్టర్ చేసిన ఒక ఈమెయిల్ ఐడి ఉంది కదా, దానికి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మీరు కూడా ఒకటే సారి స్వాప్ చేసి పెట్టండి, ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అప్డేట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సో సక్సెస్ఫుల్గా మీకు BTCB టోకన్ ఇక్కడ వచ్చేస్తుంది 10 మినిట్స్ లోపు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు Web3 నుంచి ఎక్స్చేంజ్లోకి వచ్చేయండి. ఫైనాన్స్ ఎక్స్చేంజ్లోకి వచ్చేయండి. Web3 నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు హోమ్ బటన్లో మెగాడ్రాప్ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. మెగాడ్రాప్ అని టైప్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఆ పేజ్లోకి వెళ్ళిపోవాలి. మనం మెగాడ్రాప్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ BNB స్టేక్లో పెట్టాం. అండ్ తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది BTCB టోకన్ని స్టేక్లో పెట్టాలి. మనం ఫస్ట్ లాక్ చేసాం BNB అండ్ ఒక 30 డేస్కి. అండ్ ఇక్కడ కంప్లీట్ Web3 క్వెస్ట్ ఉంది. సో దీన్ని కూడా కంప్లీట్ చేయాలి. స్టార్ట్ క్వెస్ట్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత, సో స్టార్ట్ నోమే ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం మినిమం 0.0001 BTCB టోకన్ ఇక్కడ మనం స్టేక్లో పెట్టాలి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ షో అవుతుంది. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత సో ఎంతమంది ఇక్కడ ఎంత అమౌంట్ స్టేక్ చేశారు, సో టోటల్గా మెగాడ్రాప్ యూజర్స్ ఎంతమంది ఇక్కడ ఉన్నారో సో ఇక్కడ చూపెడుతున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ వాలెట్ మీ ప్రెస్ చేసి మనం Web3 వాలెట్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది Web3 వాలెట్కి. అండ్ ఇక్కడ నుంచి వాలెట్ Web3 కనెక్ట్ అయిపోయిన తర్వాత అప్రూవ్ మీద ప్రెస్ చేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం అప్రూవ్ చేయాలి. మీరు ఇక్కడ 0.0001 అనే BTCA కాకుండా మీరు ఎంతైనా అమౌంట్ స్టేక్ పెట్టుకోవచ్చు. మినిమం అమౌంట్ 0.0001. మీరు ఎంతైతే స్టేక్ చేస్తున్నారో దాని ప్రకారం ఇక్కడ మీకు పాయింట్స్ లభిస్తే, ఎన్నైతే మీకు పాయింట్స్ లభిస్తున్నో దాని ప్రకారం మీకు ఈ బౌన్స్ బీట్ ఎయిర్డ్రాప్ లభిస్తుంది అన్నట్టు, టోకన్ లభిస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తున్నాం. మీరు BNB కానీ ఇప్పుడు చేసిన BTCB టోకన్ కానీ మీ దగ్గర ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత రివార్డ్ మీకు లభిస్తుంది. సేమ్ బైనాన్స్ లాంచ్ పూల్ లెక్కనే, లాంచ్ ప్యాడ్ అయినా లాంచ్ పూల్ అయినా. సో ఇప్పుడు ఇది మనకు మెగా డ్రాప్ ఇది. సో దీన్ని కన్ఫర్మ్ చేసేసి దీన్ని సో నేను స్టేక్లో పెడుతున్నా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేద్దాం.
సో సక్సెస్ఫుల్గా మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీ యొక్క ఫండ్స్ అనేది ఇక్కడ నుంచి బిటిసిబి టోకెన్ అనేది స్టేక్లో పెట్టిపోయింది అండ్ ఇక్కడ మీకు విత్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో మీకు కావాలంటే మీ దగ్గర వచ్చిన స్టేక్ చేసిన బ్యాలెన్స్ మీరు ఎప్పుడు అంటే అప్పుడు విత్ కూడా చేసుకోవచ్చు అండ్ క్లైమ్ బిటిసి ఇక్కడ ఆప్షన్ లభిస్తుంది అండ్ దీనికి సంబంధించిన ఏపీఆర్ ఎంత లభిస్తుంది, స్టేక్ సంబంధించిన రివార్డ్స్ వాడిని ఒక విధంగా స్టేకింగ్లో పెడుతున్నారు. బట్ మీకు ఇక్కడ 2 times మనకు 2 profits జరుగుతున్నట్టు అండ్ ఇక్కడ నుంచి మెనూ బార్లో వెళ్ళినట్టయితే మీకు బ్యాలెన్స్ ఇక్కడ షో అవుతుంది బిటిసి టోకెన్ది. అండ్ ఇక్కడ నుంచి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మరొకసారి మెగా డ్రాప్ పేజ్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెగా డ్రాప్లో మనం ఇక్కడ స్టేక్ చేశాం కదా. సో ఈ కంప్లీట్ వెబ్ 3 క్వెస్ట్ ఆప్షన్లో వెళ్ళేసి దీని స్టార్ట్ క్వెస్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ వెరిఫై బటన్ పడుతుంది. సో దీని మీద వెరిఫై బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క టాస్క్ అనేది వెబ్ 3 క్వెస్ట్ది కంప్లీట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలి. ఈ టాస్క్ వెరిఫై చేయకపోతే మీకు దీంట్లో ఎలిజిబుల్ కారన్నట్టు. సో ఇది చేసేయండి. చేసేసిన తర్వాత వ్యూ క్వెస్ట్ ఆప్షన్ లభిస్తుంది. సో చూసినట్టే స్టేక్ విత్ బౌన్స్ బిట్ అనేది టోటల్గా మనం ఈ 2 tasks అంటే బిఎన్బిని స్టేక్లో పెట్టడం కానీ, సో బిటిసి బిట్ కొన్ని స్టేక్లో పెట్టడం కానీ కంప్లీట్ చేసాం. సో ఇది వచ్చేసి మనకు ఇంతమంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఈ టైప్కి. సో వెరిఫై చేసుకోవాలి ఈ డౌట్లోపై. వెరిఫై చేసుకున్న వల్ల టైప్ అవుతుంది. వ్యూ క్వెస్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి మీకు క్వెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ సంబంధించిన మీకు దీనికి సంబంధించిన రివార్డ్స్ క్లైమ్ చేసుకోవడం లభిస్తాయి. ఇంకా 9 days ఈ టోకెన్ అంటే మనకు బౌన్స్ బిట్ ఎయిర్డ్రాప్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత మీరు లాక్ చేసిన ఫండ్స్ కూడా ఇప్పుడు కావాలంటే ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో కాబట్టి చూసుకోండి. అండ్ ఈ విధంగా మనకు మీ దగ్గర ఉన్న మనీని స్టేక్లో పెట్టి, సో దీంట్లో మనకు ఎర్నింగ్ చేసే అవకాశం మనకు బైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి మంచి ప్రాజెక్ట్ అండ్ దీంట్లో ఫస్ట్ ఎయిర్డ్రాప్ వచ్చేసి బౌన్స్ బిట్ది నడుస్తుంది. సో మిగతా ఇంకా చాలా ఎయిర్డ్రాప్స్ వస్తాయి. ఈ విధంగానే మీ దగ్గర ఉన్న ఫండ్స్ని స్టేక్లో పెట్టేసి, సో ఈ విధంగా వచ్చే కొత్త క్రిప్టో కరెన్సీస్ని మీరు కొంచెం బుక్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో విధంగా చూసుకోండి. ఈ క్వెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీకు చెప్పిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, డాజ్కాయిన్ మైనింగ్ కానీ, టీఆర్ఎక్స్ డీప్ మైనర్ కానీ, ఇవి రెండు సిమిలర్ కంపెనీ వెబ్సైట్స్. ఇవి మీరు అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ న్యూ అకౌంట్ ఆప్షన్ లభిస్తుంది. అక్కడ అకౌంట్ క్రియేట్ చేయండి, ఇమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత లాగిన్ చేయండి, మెంబర్ లాగిన్. వీటిలో ఫ్రీగా మీకు మైనింగ్ అవుతుంటుంది. ఒక దాంట్లో ట్రాన్ టోకెన్ మైన్ అవుతుంది, ఇంకో దాంట్లో ఏంటంటే ఫ్రీగా డాజ్కాయిన్ మైన్ అవుతుంటుంది. సో ఈరోజు నేను విత్డ్రా పెట్టాను. సో ఇక్కడ చూడొచ్చు టీఆర్ఎక్స్ టీప్ అనే వెబ్సైట్లో $5.1 నాకు మైనింగ్ ద్వారా వచ్చింది. సో దీంట్లో మీకు ఎక్స్ట్రా ప్లాన్స్ కూడా లభిస్తే 10 days ప్లాన్ అలాంటిది. మీరు ప్రాంట్ టోకెన్ డిపాజిట్ చేసి కూడా దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ అమౌంట్ మీరు ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం $2 విత్డ్రా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఎవరైతే రిజిస్టర్ చేసి వదిలిపెట్టారో, సో మీరు ఒకసారి ఓపెన్ చేయండి టీఆర్ఎక్స్ టీప్ అనే వెబ్సైట్ని. సో మీకు దీంట్లో కూడా ఫండ్స్ ఇక్కడ మీకు యాడ్ అయి ఉంటాయి కొన్ని. దాన్ని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు మనం. మీకు అడ్రస్ యాడ్ లేకపోతే అడ్రస్ యాడ్ చేసుకోండి. మీరు అంటే సెట్టింగ్ ఆప్షన్లో వెళ్ళేసి మీకు ఫండ్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. మినిమం ఇక్కడ $3 ప్రాంట్ టోకెన్ ఇక్కడ సెలెక్ట్ చేసి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ నేను విత్డ్రా పెడుతున్నా. సో నాకు అంతమంది పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు ఇచ్చేసాను. సో ఇక్కడ నుంచి నా దగ్గర ఆల్మోస్ట్ $5 ఉన్నాయి. సో $5 ఇక్కడ రిక్వెస్ట్ మీద ప్రెస్ చేసి, సో ఏదో అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. మీరు ఏదైతే అడ్రస్ డిపో అంటే విత్డ్రా చేస్తున్నారో వాటి ట్రాన్టోకన్స్ వస్తాయని చూపెడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ రిసీవింగ్ అడ్రస్ చూసుకొని ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేసిన తర్వాత సో మనకు దీంట్లో ఏదైతే ట్రాన్సాక్షన్ హ్యాస్ బ్యాచ్ ఐడి కూడా ఇష్యూ అవుతుంది. ఎప్పుడైతే ఏదైనా వెబ్సైట్లో విత్డ్రా ప్రాసెస్డ్ బ్యాచ్ ఐడి అలాంటి ఒక బ్యాచ్ ఐడి ఇస్తారన్నట్టు మనకు పేమెంట్ ప్లేస్ అయిన తర్వాత, అది ఖచ్చితంగా వెరిఫైడ్ పేమెంట్కి గుర్తింపు. అండ్ ఇప్పుడు చూసినట్టయితే సిమిలర్గా డాజ్కాయిన్ మైనింగ్ వెబ్సైట్ $4.50 ఇంట్లో మైన్ అయినాయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫండ్ ఇక్కడ మీరు దీంట్లో కూడా ప్లాన్స్ లభిస్తే 10 days ప్లాన్ అవి తీసుకోవచ్చు. మీరు $4.4 ఇక్కడ నాకు మైనే ఉంది. రిజిస్టర్ చేసి వదిలేసినా కూడా ఫ్రీగా కూడా ఇక్కడ మనకు మైనింగ్ లభిస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా మైనింగ్ లభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీంట్లో చిన్న అమౌంట్ కాస్తుంది 10 days అలా ప్లాన్ తీసుకొని కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. సో దీంట్లో మీరు విత్డ్రా పెట్టేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్లో వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా రిసీవింగ్ అడ్రస్ యాడ్ చేసుకోండి. నేను ఫాస్ట్ వేదే ఇస్తాను, మీరు కూడా ఫాస్ట్ వేదే ఇచ్చుకోండి. ఎక్స్చేంజ్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు సన్ క్రిప్టో యాప్లో, మిగతా యాప్స్ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి నా దగ్గర $4.4 ఉంది. మీరు ఏ కరెన్సీ విత్డ్రా చేసుకోవాలో ఆ కరెన్సీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి ఫస్ట్. సో నేను లైట్ కాయిన్ మీద ఇక్కడ ఉంది. సో దాన్ని ఇక్కడ మీరు డాజ్ కాయిన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది, సెట్ క్రిప్టో అడ్రస్, సెట్ క్రిప్టో అడ్రస్ ఉంది కదా, ఆ క్రిప్టో అడ్రస్ ఏదైతే ఉందో సో అక్కడ డాజ్ కాయిన్ టోకెన్ విత్డ్రా చేసుకోవాలి. కాబట్టి ఫాసెట్ పే అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫాసెట్ పే అకౌంట్లో నార్మల్గా ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, వాలెట్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డాజ్ కాయిన్, డాజ్ కాయిన్ మీద ప్రెస్ చేయండి. 3 dots మీద ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ లభిస్తుంది. డిపాజిట్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ తీసుకొని సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నేను పేస్ట్ చేసి ఈ అడ్రస్ని సేవ్ చేసుకుంటా. మీరు కూడా ఏ విధంగా సేవ్ చేసుకుని విత్డ్రా అడ్రస్ అనేది ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో సో దాని ఇక్కడ విత్డ్రా పెట్టుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడికి ఒకటి ఓటీపీ వస్తుంది. సో దాని ఇక్కడ పేస్ట్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓటీపీ అంటే ఓటీపీ రాలేదు, పెద్ద ఇట్లా ఒక బ్యాచ్ ఐడి లాగా వచ్చింది ఒకటి కన్ఫర్మేషన్ కోడ్. దాని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అడ్రస్ సేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న ఏదైతే డాజ్ కాయిన్ ఉందో దాన్ని ఇక్కడ టోటల్ ఇక్కడ పెట్టేసి విత్డ్రా పెడుతున్నాను. $4.4 సంబంధించిన డాజ్ కాయిన్ ఉంది. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ప్రెస్ చేసి ఈ వెబ్సైట్ నుంచి నేను విత్డ్రా పెడుతున్నా. సో విత్డ్రా పెట్టిన ఒక వితిన్ 10 minutes లోపే పేమెంట్ పంపించారు వీళ్ళు, టీఆర్ఎక్స్ డీప్ మైనర్లో అయినా అండ్ ఇప్పుడు ఈ లెజిట్ డాజ్కాయిన్ మైనింగ్ వెబ్సైట్లో అయినా. సో అమౌంట్ నేను సెలెక్ట్ చేస్తున్నా, $4.4 ఉంది. డాలర్స్లోనే అమౌంట్ ఇక్కడ పెట్టాలి మనం. సో ఫస్ట్ డాజ్కాయిన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, తర్వాత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా పెట్టాలన్నాడు. మినిమం $2 దీంట్లో విత్డ్రా ఉంది. దాంట్లో కూడా $3, $2 విత్డ్రా ఉంది. సో ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసి వాలెట్ అడ్రస్ ఆల్రెడీ బైండ్ చేశాం కాబట్టి సో దాన్ని చూసుకొని సో జాగ్రత్తగా విత్డ్రా పెట్టేయండి. సో కన్ఫర్మ్ విత్డ్రా మేము ప్రెస్ చేస్తున్నాం. మీకు $4.4కి
మనకు 33 టోకన్ వస్తాయని చెప్తున్నారు. సో కన్ఫర్మ్ చేస్తున్నా, ఒక బ్యాచ్ కూడా వీళ్ళు ఇష్యూ చేశారు. ఇవి రెండు ఫ్రీగా మైనింగ్ ఇచ్చే వెబ్సైట్స్, ఇవి రిజిస్టర్ చేసి వదిలేయండి. అండ్ డిపాజిట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, ప్లాన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. పేమెంట్ కూడా నాకు ఫాస్ట్ పేకి రిసీవ్ అయిపోయినా, మీ అందరు చూపెట్టాను ఆల్రెడీ. సో స్టార్టింగ్లోనే అండ్ వాటిని కన్వర్ట్ చేసి ఈ విధంగా బైనాన్స్ యాప్ కూడా పంపించాను, కూడా చూపెట్టాను. సో ఈ విధంగా చూసుకోవచ్చు, ఈ రోజే నాకు 33 టోకన్స్ వచ్చాయి అండ్ అదేవిధంగా 40 ట్రాన్ టోకన్స్ కూడా వచ్చాయి. ఇది పేమెంట్, ఇది ఫాస్ట్ పేకి రిసీవ్ అయిపోయింది. కాబట్టి ఈ టూ వెబ్సైట్స్ యూస్ చేయండి అండ్ ఇవన్నీ ఇంతవరకు ముంచేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ దగ్గర అందరూ సెల్ హ్యావ్ నెక్స్ట్గా సీ.